ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఈరోజు ఫినాలీ రోజు కీర్తి బయటకు వచ్చేసింది. అయితే నాగార్జున్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అని. నేను అలా చెప్పలేను అని చెప్పి కీర్తి గారు చెప్పారు. బట్ నాగార్జున గారు బ్లాక్ డ్రెస్ వేసుకునే వాళ్ళు విన్ అవుతారని అనుకుంటున్నారా అని ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని జనాలకు అనిపించింది. సో మీకేమనిపించింది, అంటే హింట్ ఇచ్చారంటారా? హింట్ హింట్ ఏది, ఎందుకంటే ఇద్దరు బ్లాక్ డ్రెస్ లోనే ఉన్నారు. మన హింట్ ఎట్లా ఉంది? డార్క్ బ్లాక్ వచ్చేసి రేవంత్ గారు, లైట్ లేదా లోపల ఉన్న వాళ్ళకి నాకు తెలుసు ఆల్మోస్ట్ రెండు బ్లాక్. మేబీ ఆ స్టేజ్ మీద లుక్ బాగుండాలని ముందే చెప్పుండొచ్చు, బ్లాక్ లో ఉంటే బాగుంటుంది మేబీ, నాట్ ష్యూర్. అది హింటే కదా, ఇద్దరు బ్లాక్ లో ఉన్నారు కాబట్టి కామెడీగా ఉంటారు అంతే, బ్లాక్ లో ఉన్న వాళ్ళకి గెలుస్తారని. ఎస్ హింట్ ఎవరు? చాలా మంది అనుకున్నారు రాధి గారు మీరు కూడా అమౌంట్ పట్టుకొని బయటకు వచ్చేస్తారేమో అని. అది రెడ్డి ఎప్పుడు కూడా నేను ఏదైతే మాట చెప్తానో దాన్ని స్టిక్ అయి ఉంటాను. 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను డబ్బులు తీసుకున్నాను కాదు, ఎందుకంటే ఆ పేర్లో ఉంది అది విన్నింగ్ ప్రైజ్ మనీ, అంటే విన్నర్కి రావాల్సింది. సో జనాలు ఓట్లు వేసేది ఎవరికి? విన్నర్ అవ్వడానికి, ఒక వ్యక్తిని విన్నర్ చేయడానికి ఆదిరెడ్డికి నితీష్కి ఓట్లు వేశారనుకోండి, లేకుంటే మంజుషా గారు కంటెస్టెంట్ మంజుషాకి విన్నర్ అవ్వాలని ఓట్లు వేశారు. ఆవిడిది అబలెక్స్లో ఆవిడిది విన్నింగ్ ప్రైజ్ మనీ, విన్నర్కి రావాలి. నేను 2వ పొజిషన్లో 3వ పొజిషన్లో ఉండి నన్ను డబ్బులు అడిగితే ఆ 1 కోటి రూపాయలు తీసుకోమంటే ఆ 1 కోటి రూపాయలు నేను తీసుకుని వస్తే ఆ మంజుషా గారికి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే అక్కడ మంజుషా గారికి ఎందుకు అన్యాయం జరిగింది? జనాలు ఓట్లు వేసింది మంజుషా గారు విన్నర్ అవ్వాలని, విన్నర్ అయితే 50 లక్షల కోటి రూపాయలు మంజుషా గారికి రావాలి, ఆవిడకి రావాల్సింది నేను తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా, జనాల డెస్టినీకి అగేనిస్ట్కి వెళ్ళినట్టు. ఇది నా ఒపీనియన్, అలా చేయొచ్చు ఒకరు ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి కొంతమంది చేయొచ్చు. ఇప్పుడు శ్రీహాన్ చేసింది కరెక్ట్ డెసిషన్ నా దృష్టిలో కూడా, ఎందుకంటే అతను కష్టపడ్డాడు లాస్ట్ 2 దాకా వచ్చారు, వాళ్ళే పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు శ్రీహానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలాసార్లు చెప్పాడు, అలాంటి తీసుకోవాలనిపిస్తుంది, తీసుకోవడం తప్పలేదు, బాగా కష్టపడి ఆడాడు ప్లస్ అతనే విన్నర్ అయ్యాడు కూడా. ఎస్ కానీ నేను ఉంటే తీసుకునేవాడు కదా, దాని రీజన్ ఇది. సో ఏంటంటే ఫినాలీ లాస్ట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఓట్స్ ఎవరికి ఎక్కువ వచ్చింది అంటే శ్రీహాన్కి ఎక్కువ ఓటింగ్స్తో తను ఉన్నాడు అని చెప్పేటప్పుడు మీరు అసలు ఏమనుకున్నారు? నేనేం అనుకోలేదు, ఇద్దరులో ఎవరైనా గెలవచ్చు అనుకున్నాను, కానీ 1% 2% ఎడ్జ్ రేవంత్ ఉంటుంది ఏమనుకున్నా, ఎందుకంటే కానీ ఇక్కడ రివర్స్ లో శ్రీహాన్ గారికి ఓటింగ్ ఎక్కువ అన్నారు, చాలా తక్కువ ఎడ్జ్ అన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, ఇతనికి విన్ అయ్యాడు, ఇతను డబ్బులు వచ్చినాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరు విన్ అయినట్టే. ఇద్దరు బాగాడరు, నిజంగా బాగాడరు. నేను కళ్ళ ముందు చూశాను కదా, ఒక్కోసారి ఏమనిపించింది అంటే ఇప్పుడు నాది ఏంటంటే నేను రివ్యూవర్గా వెళ్ళాను కదా, నేను అవతలోడి గేమ్ నచ్చినప్పుడు నేను పొగడకుండా ఉండాలంటే కష్టం, నేను బయట చేసింది కూడా అవతలోడి బాగాడితే పొగిడేది, అక్కడ కూడా వాళ్ళిద్దరు బాగాడి ప్రతిసారి అనిపించేది, వాళ్ళకి చెప్పేవాను కూడా అది తెలియక అష్టం లేదు సూపర్ ఆడర్ అని, నెక్స్ట్ లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సీజన్ అని కానీ ఇవన్నీ చాలా చెప్పేవాను. ఇద్దరు బాగాడారు, ఇద్దరు డిజర్వ్డే, అక్కడ వెళ్ళిన అందరూ లాస్ట్ 5 మంది 4 అందరూ డిజర్వ్డే. ఎంత మీరు ఫైట్ చేసినా మళ్ళీ రేవంత్కి హగ్ ఇవ్వడం, రేవంత్ గారు మీతో మాట్లాడడం, మీరు మళ్ళీ రేవంత్ గారికి హగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించేది అనమాట బయట జనాలకి. అంటే వీళ్ళ మనసులో ఏముండదు ఆ క్షణానికి ఏమో అనిపించింది. అస్సలు ఏముండదండి, నాకైతే ఏముండదు, రేవంత్ అసలు ఉండదు. రేవంత్ గొడవ వేసుకుంటాడు, మళ్ళీ 5 నిమిషాలకు వచ్చి ఆమ్లెట్ నోట్లో పెడతాడు, అంత వెరైటీగా ఉండేది. సో అలాంటప్పుడు ఏమిందంటే ఆ ఎన్విరాన్మెంట్ అలానే పొలైట్గానే జరుగుతుంది, అలానే జరిగింది. నేనైతే గొడవ వేసుకున్న వ్యక్తితో మాట్లాడడానికి చాలా టైం పడుతుంది, నేనే ఇనిషియేటివ్ తీసుకుని గొడవ వేసుకున్నా అంటే అవతలలో వచ్చే వరకు మాట్లాడను, లేదు నాకు ఆ కోపం అయినా తగ్గల 1-2 డేస్ అయినా పడుతుంది, వెంటనే మాట్లాడను. అవతలలో ఇష్యూ అయినప్పుడు అవతలలో వస్తే మనం ఏం కాదలేం కదా, నేను మాట్లాడతాం ఎవరితేనా. సో రేవంత్తో ఇష్యూ అయినా ఎవరితో ఇష్యూ అయినా వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళం, మనం మాట్లాడేవాళ్ళం. ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే అద్దరిపోయిందండి, కానీ ఏంటి సిగ్గుపోయిందా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పోయింది, అంత ఫంక్షన్స్కి వెళ్తారా మరి? వెళ్తానండి, అన్ని చోట్లకి వెళ్తా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇంత మందిలో. నేను సుమన్ టీవీ కానీ ఎవరైనా పిలిస్తే ఎందుకు రాలంటే నాకు సిగ్గు, యాడ్రా స్వామిదని ఆ సిగ్గు అనమాట, లేకుంటే నేనేం బిల్డప్ పొగరట్లేం ఉండదు నాకు, నేను ఇక్కడ కూర్చొని కింద కూర్చొని ఇంటర్వ్యూ చేయమని చేస్తాను, చెత్తకొప్పల దగ్గర కూర్చొని ఈ యాడని చేస్తే ఏదైనా తింటే ఏం లేదు నాకు, అసలు ఏ బిల్డప్ లేదు. ఊరికి అబ్బా అందరు ఉంటారు నాయన అమ్మాయిలు ఉంటారు వీళ్ళందరూ తలకాయని ఎందుకు లేని అనిపిస్తుంది, ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు తగ్గింది, ఆ సిగ్గు వల్ల చేయలేను కానీ ఇప్పుడు నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ ఎనీవన్. కవిత గారికి ఆ రోజు మరి ఎంత హ్యాపీగా అసలు ఆదిరెడ్డి గారు అలా అనిపించింది, ఆ ఎత్తుకునేటప్పుడు ముద్దు పెట్టేటప్పుడు మేం షాక్ అయ్యాం. ఆ ఫీల్ వేరండి, ఎందుకంటే 70-80 రోజులు ఇంట్లో వాళ్ళని చూడకుండా ఉండి మా పాప బిగ్ బాస్ రివ్యూస్ వింటూ కడుపులో పెరిగింది, మా పాప సీజన్5 జరుగుతున్న టైంలో కడుపులో ఉండేది, రోజు రివ్యూస్ చెప్పేటప్పుడు మా వైఫే అన్ని సెట్ చేస్తూ ఉండేది, కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసేది, పాప అప్పుడు 8th మంత్ 9th మంత్ మధ్యలో ఉండేది రివ్యూస్ చెప్పేటప్పుడు, రెగ్యులర్గా మా పాప కోసం చాలా చిన్నగా మాట్లాడుతూ వీడియోలు చేసేవాడిని, ప్లస్ పుట్టిన తర్వాత లేదు సీజన్4 ఎండింగ్లోనే సంథింగ్ ఉండదు, సీజన్5కి వచ్చేసరికి లాస్ట్ పుట్టేసి ఒక 5-6 నెలలు సంథింగ్ ఉండేది, అంత వింటూనే పెరిగింది మా పాప, కాబట్టి ఆ కనెక్షన్ ఉంటుంది. అదే పాప బిగ్ బాస్ వస్తుంది ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేస్తే వెరీ ఎమోషనల్, బిగ్ బాస్ కేక్ కడగగానే పంపించడం, అక్కడ ఫస్ట్ బర్త్డే జరగడం, మా వైఫ్ది కూడా నవంబర్ 11 ఉండడం, ఇద్దరు కలిపి కేక్ కట్ చేయడం,
వెరీ హ్యాపీ. మంచి అదే రోజు నాకున్న సిగ్గు మొత్తం 95% ఆ రోజు పోయింది. మా వైఫ్ వచ్చినా కానీ నాకు వచ్చిన బూస్ట్ ఏంటంటే అంతవరకు డాన్స్ అనేది నేను ఎట్లా వేసావు, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా నాకు అసలు డాన్సే రాదు, నా దగ్గర టూ మచ్ ఆఫ్ టాలెంట్స్ ఏం లేవు, మాట్లాడగలను అదొకటే నమ్మకం. కానీ ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటంటే మా వైఫ్ వచ్చిపోయినప్పుడు వచ్చిన బూస్ట్ వల్ల డాన్స్ టీచర్ అని ఒక టాస్క్ వచ్చింది, అందరికి ఒకటి ఇచ్చినప్పుడు నాకు డాన్స్ టీచర్ ఇచ్చారు. నేను ఫిక్స్ అయింది ఏంటంటే మా వైఫ్ వచ్చిపోయిన ఎనర్జీ నాలో కనపడాలి. మా వైఫ్ వెళ్ళి ఇంట్లో ఆ వీడియో చూసినప్పుడు ఆ ఎపిసోడ్ చూస్తే నేను వెళ్ళానన్న సంతోషం, ఆ పాపను చూసామన్న ఎనర్జీ ఆదిరెడ్డిలో కనిపించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనేది ఫిక్స్ అయ్యి నాకు రాదు అనుకున్నది, అందరు చూసి ఏమన్నా అనుకుంటారు ట్రోల్ చేస్తారని అనుకున్న కూడా పిచ్చి పిచ్చికి వేసేసారు. అంటే అక్కడ అక్కడ వేసిన పంచులు కానీ న్యాచురల్గా బయట ఓవర్ ప్యాకెట్ కొంచెం సిగ్గుపోవాలి. ఆ రోజు అంత బాగా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తూ అందరి మీద పనిచేస్తే ఆ ఎపిసోడ్ నేను ఆ టీచర్దా ఆ ఎపిసోడ్ కంటెంట్ అయిపోయిన వెంటనే అందరూ వచ్చి కంటెస్టెంట్స్ అందరం మామూలు పొగడతలు కాదు స్పాట్లో ఎపిసోడ్ వచ్చేయలేదు. ఏందాది రెడ్డి ఇంత హైలైట్ ఎంటర్టైనర్, సెవెంత్ వీక్లో నేను ఎవరో నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు డ్యాన్స్ చేయట్లేదు అన్నప్పుడు నేను ఊరికే ఒక మాట అన్నా, యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఎన్ ఎంటర్టైనర్ బై దిస్ ఎండ్ ఆఫ్ ద సీజన్ అండి, అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాను గుర్తుపెట్టుకున్నాను. దేవుడు దేవుడు అన్ని రోజులు ఉన్నాను, ఎంత ఎంటర్టైన్ చేసానో తెలీదు, నేనేమి కామెడియన్ కాదు, కానీ నాకు అనిపించినంత వరకు జనాలు ఎంటర్టైన్ చేయడానికి నా మాటలో నా పంచులతో కానీ నా నామినేషన్స్తో కానీ నాకు వచ్చిన డ్యాన్స్లతో కానీ నేను వెళ్ళిన దానికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్కి సంబంధించిన లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఆదిరెడ్డి గారు మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు, మంచి పబ్లిసిటీ చాలా బాగా వచ్చింది, అసలు ప్రతి ఒక్క మాట చాలా జెన్యున్ అని నేను తెచ్చుకున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటి మనిషి అనే పేరు తెచ్చుకున్నారు. బట్ బయట వచ్చేసేటప్పటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువ ప్రమోట్ చేశారు, దీనికి వైఎస్ఆర్సీపీ సర్కిల్ ఉండింది, సో ఇలాగ కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది అనే టాక్ అయితే మాకు వినిపించింది. ఏమో అది నాకు తెలియదు, నేను ఇప్పుడు వచ్చాను కదా చూడాలి, కానీ ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ఓటింగ్ సిస్టమ్ ఉండే ఆ ఎలక్షన్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఎలా ఉంటుందంటే మనిషి ఒకడు ప్రెజర్ చేస్తే ఓట్లేడు. నార్మల్ ఎలక్షన్లో కూడా అందరూ డబ్బులు పంచుతారు, ఓటు మనసుకి ఇష్టమైన వాళ్ళకే వేస్తారు. సో ఒక పార్టీయో రెండు పార్టీలో ఒక మనిషి చెప్తే ఓట్లేరు. చిరంజీవి గారు చెప్పగానే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఓట్లేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చెప్పిన వాళ్ళకి ఓట్లేరు. వాళ్ళకి వాడి ఆట తీరు నచ్చితేనే ఓట్లేస్తారు, పలానా వాళ్ళు చెప్తే ఓట్లేరు. ఏ పార్టీ ఏం చేసినో నాకైతే తెలియదు, ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయకుండా నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను, ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, నాకు నేను ఒక పార్టీ మెంబర్ని ఎట్లా అవుతా, అది ఏం కాదు అసలు, నేను నార్మల్ పర్సన్ అంతే. అందరూ సపోర్ట్ చేస్తారు నాకు ఒక పార్టీ ఏంది, ఏమై ఉండొచ్చు అంటే నా జర్నీ మొత్తం మీరు చూస్తే మిస్టేక్ చాలా తక్కువ, ఎవరైనా ఇంజరీ చేయడము అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడము ఇంకోటి ఏం చేయాల, మేబీ నెగిటివ్ రివ్యూస్ నెగిటివ్ చేయాలంటే ఏదో ఒకటి పట్టుకొని రావాలి కాబట్టి అది పట్టుకొని వచ్చారేమో. సీ నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకు ఉండరు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీకు ఎంతమంది లేరు, మీకు అన్ని పార్టీలు ఫ్రెండ్స్ ఉంటారు, నేను మిమ్మల్ని ఒక పార్టీకి అంటగడితే అయిపోద్దా, ఏ పార్టీ నాకు తెలియదు అసలు వచ్చిందా అంత వచ్చిందా నాకు తెలియదు. సో బయట అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి బెస్ట్ ఆన్సర్ ఇది, ఒపీనియన్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సీ ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఒకరిని నెగిటివ్స్ తీసుకోవాలంటే ఒకరిని తొక్కాలి అంటే ఒక మాట అనాలి, ఆ మాట అని ఉంటారేమో, దానివల్ల నేనే ఇదేమీ లేదు. ఎందుకంటే అందరూ ఓట్ లేకపోతే అందరూ నచ్చకపోతే నేనే ఇక్కడ దాకా ఎందుకు వస్తారా, ఒకరు సపోర్ట్ చేసేది నాకు అర్థం కాదు. ఒకరు సపోర్ట్ చేస్తారంటే హార్ట్కి నచ్చితేనే ఓటేస్తారు, ఒక హాట్ స్టార్ ఓపెన్ చేసి ఓటేసి ఒక కామెంట్ పెట్టి అంత చేయాలంటే మనసుకు నచ్చాలి. కానీ మంజుషా గారు సుమన్ టీవీలో ఎంప్లాయీస్కి అందరూ చెప్తే అందరూ ఓట్లేస్తారు, ఒకరికి వాళ్ళకి నచ్చితేనే వేస్తారు, వేస్తాము అని చెప్తారు కానీ. సో అలాగే ఎక్కడ అలాంటిది ఏం జరిగి ఉండదు అనుకుంటాను, జరిగేదానికి ఛాన్సే లేదు, నేను అందరికీ నచ్చుంటాను అనుకుంటాను. ఎందుకంటే జెన్యున్గా ఆడానండి, నేను కష్టపడ్డాను, ఆడినంత వరకు చాలా స్ట్రైట్గా ఆడాను, నచ్చకుండా ఎందుకుంటాను, ఏం చేశాను నచ్చుతూ నార్మల్ పర్సన్. అసలు డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను ఏ రోజు తలదూకోవాలను స్టైల్గా రెడీ అయిపోయి హంగామా చేసి మాట్లాడేటప్పుడు అన్ని చూసుకొని మాట్లాడాలి, ఏముండదు నాకు, నాకు నోటికి ఏది అనిపిస్తుంది మాట్లాడతా, ఏ స్టైల్లో మాట్లాడాలి ఆ స్టైల్లో మాట్లాడతా, అంతేగాని ఇలా మొహం దురుచుకుని మాట్లాడాలా స్ట్రైట్గా నిలబడి మాట్లాడాలా ఇదేం లేదు, ఎలా చేయాలనిపిస్తే అలా చేసేవాను, వెరీ జెన్యున్ హార్ట్లో అంత ఇంకా అసలు ఏముండదు నాకు. నాకు ఆ టైంలో ఏది మాట్లాడాలని అది మాట్లాడేస్తాం, ఎలా నిలబడాలంటే అలా నిలబడతాం, ఇష్టం వచ్చినట్టు పడుకుంటే ఇష్టం వచ్చినట్టు దొల్లేడతాయి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను అంతే బయట అంతే ఇక్కడనే అంతే, నేను అసలు పట్టించుకోను. అక్కడ ఇంటర్వ్యూలు కింద ఇచ్చేటప్పుడు నాకు బాధ, ఎవరికైనా రిజెక్షన్ నాకు బలి బాధ, ఎవరు వద్దని పదన పైకి అంటున్నా కూడా వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు, ఎంతసేపు అయినా వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమైనా బాధ. సో నేను ఎవరిని ఏమనలేను.